వెల్కమ్ టు పుల్ కల్ట్రీ నేను రూప కారు పార్టీలో అసంతృప్తి సెగలు రెగుతూనే ఉన్నాయి గత ఎనిమిదేళ్లుగా ఇబ్బడి మూపడిగా చేరిన నేతలతో ఉక్కపోత మొదలైంది అందుకే పలువురు నేతలు కారు దిగుతున్నారు ఉన్నవాళ్లు సైతం అసంతృప్తిగా ఉన్నారు ఈ జాబితాలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడం ఆ పార్టీని కలవర తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తన అసంతృప్తి బయటపెట్టారు సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య కూడా బీఆర్ఎస్లో ఉన్న పరిస్థితులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సొంత పార్టీలో ప్రత్యర్థులు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు టీడీపీలో ఉన్నప్పుడు ఒకలా లో ఉన్నప్పుడు మరోలా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాను టీడీపీని వీడాలనుకోలేదని ఆ పార్టీని కాపాడడానికి సర్వశక్తులా ప్రయత్నించానని చెప్పడం విశేషం ఆ పార్టీలో పెద్దలందరూ పార్టీ వీడిన తర్వాతే తాను కూడా వీడానని చెప్పుకొచ్చారు టీడీపీ కోసం కేసులను ఎదుర్కొన్న విషయాన్ని వీరయ్య గుర్తు చేసుకున్నారు బీఆర్ఎస్లో ప్రస్తుత పరిస్థితులను ప్రజలు తెలుసుకుంటున్నారని సత్తుపల్లి ప్రజలు విఘ్నులని ఆయన చెప్పడం గమనార్హం ఇటీవల కమ్మలో చంద్రబాబు సభ పెట్టిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి ఈ కారణంగా సొంత పార్టీపై ఎవరు అసంతృప్తి వ్యక్తం చేసినా హైలైట్ అవుతోంది ఈ క్రమంలో తెలుగుదేశం తరఫున గెలిచిన సండ్రా వెంకట వీరయ్య ఇలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది వీరయ్య తెరాసలో చేరినప్పటి నుంచి ఒకవైపు ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య వర్గం మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గంగా ఇక్కడ గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆంధ్ర సరిహద్దులో సత్తుపల్లి నియోజకవర్గం ఉంటుంది ఇక్కడ ఏ ఆంధ్ర రాజకీయాల ప్రభావం ఉంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పోటీ చేశారు ఈ రెండు ఎన్నికల్లో ఓటం పాలయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి వెన్నంటే ఉంటున్న డాక్టర్ మట్టా దయానంద్ ఇప్పుడు సండ్రాను ఇబ్బంది పెడుతూ రాజకీయాలు చేస్తున్నారు ఆయన మాజీ వైసీపీ నేత సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్రా ఒంటరిగానే ముందుకు సాగుతున్నారు రెండుసార్లు పోటీ చేసి ఓడిన పిడమర్తి రవి కూడా పొంగులేటి క్యాంపులో చేరారు ఈ కోపం సండ్రా వెంకట వీరయ్యకు పెరిగిపోయినట్లుగా కనిపిస్తోంది తన మాజీ పార్టీ పుంజుకుంటూ ఉండడంతో ఎందుకైనా మంచిదని కీలక వ్యాఖ్యలు చేసి కేసీఆర్కి జలకిచ్చారు